క్వశ్చన్ అడిగాను, బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ మీ థాట్ ప్రాసెస్, ఆఫ్టర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ, ఆఫ్టర్ సీయింగ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లాట్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్, పెళ్ళన్నా లవ్ అన్నా మగాడన్నా మీ ఒపీనియన్ మారిందా మారలేదా? చిన్నప్పటి నుంచి మగాళ్ళు అంటే కొంచెం దూరంగా ఉండాలి అన్న టైప్లో ఉండేదాన్ని. తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్సే చెప్పారు, ఏం కాదు బాయ్స్ కూడా మంచోళ్ళే మాట్లాడొచ్చు అని. నా ఫస్ట్ ఫ్రెండ్షిప్, ఎక్కువ నేను నమ్మి ఫ్రెండ్షిప్ చేసింది డిగ్రీ సెకండ్ ఇయర్లోనే. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా పాపం అంతే ప్రొటెక్టెడ్గానే ఉండేవాళ్ళు, ఒక పెద్ద 8 మంది బ్యాచ్ని కూడా భయపెట్టేసేదాన్ని నేను. అసలు నీ హైట్ ఏంటి, నీకు మేము భయపడ్డం ఏంటి అని కూడా జోక్స్ చేసేవాళ్ళు. అంటే నాకు ఇష్టం అనమాట, అంత చాలా మంచిగా ఉండేవాళ్ళు, చాలా ప్రొటెక్టెడ్ జోన్లో కూడా చూసుకునేవాళ్ళు. నేను అప్పుడు కూడా ఉమెన్స్ కాలేజ్లోనే చదివేదాన్ని బళ్ళారిలో, బట్ బయటకు వచ్చిన తర్వాత బాయ్స్ చూసేవాళ్ళకి అది బ్యాడ్గా అనిపించినా ఇప్పటికీ ఐ హ్యాడ్ ఎ హెల్దీ రిలేషన్ అప్పట్లో అని చెప్తా, ఇప్పుడు ఎవరు కాంటాక్ట్లో లేకపోయినా కూడా. ఎందుకంటే వెన్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాడ్ అని చెప్పకూడదు. ఆ తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కదా, వెన్ పీపుల్ ఆర్ టాకింగ్ టు మీ ఇన్ ఏ గుడ్ వే మనం వాళ్ళని బ్యాడ్గా చూడలేము. సో అలా నాకు ఇప్పుడున్న వాళ్ళలో కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ బాయ్సే ఉంటారు, గర్ల్స్ చాలా తక్కువ. ఐ డోంట్ నో, సంహౌ నన్ను బాధపెట్టిన వాళ్ళందరూ అమ్మాయిలే. ఫ్యాక్ట్ చెప్పాలంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, అవసరానికి వాడుకున్న వాళ్ళు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. అది డిగ్రీ నుంచి చదివింది, ఇప్పుడు కాదు. డిగ్రీ చదివేటప్పటి నుంచి ఒక్కొక్కరు అలా నెంబర్ ఆఫ్ పేర్లు చెప్పుకుంటే ఇప్పటికీ కోపం వస్తూ ఉంటుంది. అమ్మ ఆడదానికి ఆడద శత్రు అనే టైటిల్ ఇక్కడ వర్తిస్తుంది. అవును, అది నాకు జరిగింది. ఎందుకంటే ఇంకా నేను ఎక్కువ మోర్ ఎక్స్పీరియన్స్ చేశాను చెప్పొచ్చు, బికాజ్ ఐ స్టడీడ్ ఇన్ గర్ల్స్ స్కూల్ నా 8th క్లాస్ నుంచి. ఎవరు బాగా మిమ్మల్ని బాధ పెట్టారు అమ్మాయిల్లో? చాలామందే చెప్పొచ్చు. డిగ్రీ చదువుకునేటప్పుడు నా జూనియర్ని కూడా అక్క అనకపోయినా మధు అంటే మంచి ఫ్రెండ్గా చూస్తే తను కూడా మోసం చేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ రోజు తగిలింది దెబ్బ, మొదటి దెబ్బ. మా మమ్మీనే చెప్పింది ఆ తర్వాత తన ఇంటికి వస్తే, నువ్వు రావద్దు, నువ్వు అంటే ఇష్టం లేదు మధుకు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు హర్ట్ చేశారు? సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గర్ల్స్ పెద్ద ఫ్రెండ్స్ లేరు, నేను ఫ్రెండ్షిప్ చేయలేదు. బాయ్స్తో కూడా అంత పెద్ద ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు అందరూ ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. సినిమాలో ఉంటారు జస్ట్ ఒకరు ఇద్దరు. ఎందుకు సినిమాలో కూడా చాలా మంది కో ఆర్టిస్టులు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి? మేబీ ఉండొచ్చు, నాకెవరు సింక్ అవ్వలేదు. నాతో మాట్లాడిన ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళ అవసరం వచ్చేసరికి డ్రాప్ అయిపోయారు, అది నేను చూశాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్, బట్ నాకు తెలుసు ఆ షూట్ జరిగిన రోజులు మాత్రం అసలు ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత ప్యాంపర్డ్గా ఉంటారంటే, షూట్ అయిపోయి ముంబై వెళ్ళిపోయారు అంటే కాంటాక్ట్లో కూడా ఉండరు. మీరు చేసిన లాస్ట్ మూవీ గజల్ శ్రీనివాస్ గారితో చేశారు కదా, దట్ ఈస్ యువర్ లాస్ట్ మూవీ రైట్? ఐ మీన్ రీసెంట్ మూవీస్. 2015 తర్వాత తమిళ సినిమా చేసి తెలుగు మాస్కింగ్ తెలుగు గజల్ శ్రీనివాస్ దా అనుకుంటా. కాదు, లాస్ట్ ఇయర్ ఒక మూవీ చేసి ఆగిపోయింది సగంలో. బట్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద మూవీ విచ్ యూ హ్యావ్ యాక్టెడ్ విత్ గజల్ గారు? అనుష్ఠానం. అనుష్ఠానం, యా యా, చాలా పద్ధతిగా చాలా యూనో చాలా మంచి రోల్. చలం గారి నావెల్ అది, చలం గారి త్యాగం అనే నావెల్. మీరు ఏమన్నా దాని ఆల్బమ్ ఆ మూవీ ఆడియో ఫంక్షన్ కూడా యూ హ్యావ్ యునో డ్రెస్డ్ అప్ వెరీ వెల్ ఇన్ అ వెరీ ట్రెడిషనల్ మేనర్ కదా. ఇష్టం నాకు అలాంటి రోల్స్ చేయటం. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో నాకు స్నేహితుడ సినిమా చేసేటప్పుడే తనికెల బండి గారు చెప్పారు, మంచి ఆర్ట్ మూవీస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి అంటే, ఫస్ట్ 4 రాళ్ళు సంపాదించుకో కమర్షియల్ మూవీస్, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత అప్పుడు ఆర్ట్ మూవీస్ మీద ఫోకస్ చేయన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట నిజమే, కానీ నేను దాని మీద ఫోకస్ చేయకుండా క్యారెక్టర్ బాగుండాలి, దాంట్లో డెప్త్ బాగుండాలి, హీరోయిన్ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలని చాలా చేసి మాక్సిమం నేను చేసినవన్నీ అలాంటి రోల్సే చేశాను, కానీ అందులో హాఫ్ ఆఫ్ ద మూవీస్ రిలీజ్ అవ్వలేదు. రెడ్ కమింగ్ టు మీ టూ క్యాంపెయిన్, అండ్ ఈ మీ టూ క్యాంపెయిన్ అనేది క్యాస్టింగ్ కోచ్ నుంచి పుట్టుకొచ్చిందే. అంటిల్ అండ్ అన్లెస్ శ్రీరెడ్డి హాస్ కమ్అట్ అండ్ రివీల్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండ్ డార్క్ సైడ్ ఆఫ్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఈ మీ టూ క్యాంపెయిన్ అనే దానికి వెయిట్ రాలేదు కదా. శ్రీరెడ్డి ఇష్యూ చూసుకుంటే దానికి రకరకాల కలర్లు పులిమేశారు, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు చూస్తుంటే
వన్ షీఈస్ అవుట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, వన్ షీఈస్ అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్, షీ మైట్ హ్యావ్ బీన్ టు తమిళనాడు కదా. ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా అందరూ బయటకు వచ్చి మాట్లాడడం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న యాక్ట్రెస్ కానీ ఈ జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళు మాట్లాడడం, మళ్ళీ ఈ మీటూ గురించి, ఇది ఒక సీజనల్ ఇష్యూగా తయారైంది. కొద్ది రోజులు స్తబ్దుగా ఉంటుంది, మళ్ళీ రైజ్ అవుతుంది, మళ్ళీ స్తబ్దుగా ఉంటుంది. ఏంటంటారు, ఒకప్పుడు తనను బ్లేమ్ చేశారు, తినని అన్ని అన్నీ ఏవో క్రియేట్ చేసి చెప్తుందని. బట్ ఈరోజు మెల్లమెల్లగా తను చెప్పింది నిజమేనా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పేటప్పుడు కూడా తనకి నెగిటివ్గా నేను ఏ రోజు చెప్పలేదు, నన్ను నెగిటివ్గా ఇప్పటికి 100 సార్లు తిట్టింది, కానీ నేను ఏ రోజు నెగిటివ్గా చెప్పలేదు. మేబీ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి రైట్ అయ్యి ఉండొచ్చు అని కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఎదుటి వ్యక్తి జీవితంలో జరిగిందని నేను జడ్జ్ చేయకూడదు. నన్ను తిట్టినప్పుడు నేను డిఫెండ్ చేసుకుంటా, ఎందుకంటే సంబంధం లేకుండా నన్ను తిడితే. ఆ అమ్మాయి విషయంలో నాకు అది జరిగింది. బట్ ఏంటంటే, ఒకసారి హైప్ అవ్వడం, ఒకసారి డౌన్ అవ్వడం అన్నది మీడియా చేతుల్లోనే ఉంటుంది. మీడియా ముందుకు తీసుకొస్తే హైప్ అవుతుంది, మీడియా ముందుకు తీసుకొని రాకపోతే ఆటోమేటిక్గా డౌన్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ శ్రీరెడ్డి స్ట్రిప్పింగ్ తర్వాత మన బాలీవుడ్లో ఇది ఇట్ హ్యాస్ వెంట్ వైరల్ థ్రూఅవుట్ ది వరల్డ్. బాలీవుడ్లో కొరియోగ్రాఫర్స్ మాట్లాడడం, తర్వాత ఇప్పుడు ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ చేసిన సాడిజం గురించి బయటికి తీసుకురావడం, సో మెనీ ఇష్యూస్ లైక్ గీతా మాధురి కానీ అండ్ చిన్మయి, రీసెంట్లీ చిన్మయి హ్యాస్ బ్రాట్ హర్ వాయిస్. ఇట్లా బాలీవుడ్లో ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఫస్ట్ మాట్లాడారు, ఆవిడ పేరు మర్చిపోయేసాను, రాధిక ఆప్టే గారు, తర్వాత ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, కంగనా, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇట్స్ దేర్, ఇట్స్ దేర్. హీరోలు కూడా ముందుకు వచ్చారు, మీకే కాదు మాకు కూడా ఉంది ఈ ప్రాబ్లం అని. ఐ థింక్ రణ్బీర్ సింగ్, ఇలా చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. బట్ నౌ ది టైం హస్ కమ్ ఫర్ ది ఎక్స్పోజర్. దానికి అంటే నేనేమంటా అంటే, ఆడదాన్ని ఎన్ని రోజులు అనచి పెట్టి కొడతారు, ఏదో ఒక రోజు ఉద్యమం అంటూ మొదలు పెట్టాలి కదా. సో మేబీ అదే మీటూ అయి ఉండొచ్చు, అది హాలీవుడ్లో మొదలైన మీటూ బాలీవుడ్కి వచ్చింది, తర్వాత టాలీవుడ్. ఇప్పటికీ టాలీవుడ్లో ఎవరు నోరు విప్పుతున్నారండి? టాప్ మోస్ట్ అని చెప్పుకోబడిన వాళ్ళు ఒక్కరి పేరైనా మీరు చెప్పగలరా? హూ సెడ్? శ్రీరెడ్డి ఇష్యూ రైజ్ చేసినప్పుడు లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ ఫ్యూ ఆఫ్ ద మీడియా పర్సన్స్ హ్యావ్ గివెన్ యునో దేర్ వర్డ్స్ కదా, ఎస్ మాకేమి ఇలా జరగలేదు ఇండస్ట్రీలో, వి హావ్ బీన్ ప్రొటెక్టెడ్ అని చెప్పి. లక్ష్మీ మంచు గారు వచ్చేసి మోహన్ బాబు గారి కూతురు, ఎవరికి ధైర్యం ఉంది? ఎవరికైనా ధైర్యం ఉందా? ఇంకా ఏమన్నా అంటే ఆయన కొడతాడో చంపేస్తాడో అన్న భయం కూడా ఉంటుంది. సో ఎవరికి ధైర్యం లేదు. సో ఆవిడ ఆ మాట చెప్పిండకూడదు, ఎందుకంటే ఎప్పుడు అందరూ బాగుండాలి అని చెప్తూ ఉన్న ఆవిడ సో లేదు ఇలాంటిది ఉంది అని చెప్పాలి. సో చెప్పలేదు, దట్స్ ఆబ్వియస్లీ రాంగ్. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటు బాలీవుడ్లో లేదు, ఇటు టాలీవుడ్లో కూడా లేదు అని చెప్పింది. మరి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఏ వుడ్ నుంచి వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఎవ్రీబడి విల్ హ్యావ్, మాకు జరగలేదు కానీ పక్కన వాళ్ళు జరుగుతుందని అయితే చెప్పాలి. ఆ చెప్పే ధైర్యం కూడా లేకుండా మొత్తం ముసుగేసుకొని తిరిగేస్తాము అంటే ఎంతమంది కళ్ళను మూస్తుంది? చాలామంది టాప్ మోస్ట్లో ఉన్న లేడీ ఆర్టిస్టులు అందరూ కూడా నోరు విప్పకుండా ఉండడానికి అవకాశాలు దూరం అవుతాయన్నది ఒక ఫ్యాక్టర్ అయితే, అనవసరంగా సినిమా పెద్దల దృష్టిలో నెగిటివ్ అవ్వడం ఎందుకు అనేది ఇంకొకటి, రిలేషన్స్ పాడైపోతాయి, లైఫ్లో మన కెరియర్ మీద దెబ్బ తగులుతుంది, ఇట్లా సో అండ్ సో ఫ్యాక్టర్స్ ముందుకు రాలేదని. మొత్తం ఒకటి కదా, సినిమా పెద్దల దగ్గర నెగిటివ్ అయితే మూవీ ఆఫర్లు రావు, అండ్ హీరోల దగ్గర బ్యాడ్ అయితే మూవీ ఆఫర్లు రావు, అండ్ ఇండస్ట్రీలో నెగిటివ్ అయితే మూవీ ఆఫర్లు రావు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ కదా, ఏ ఒపీనియన్ ఏదైనా ఎవ్రీథింగ్ వన్. సో బురదలో పడ్డాము, లెట్ అస్ కంటిన్యూ విత్ దిస్ అనే ఒపీనియన్. అంతే కదండి, అంత డబ్బుని, అంత స్టేటస్ని, అంత పెద్ద మూవీ ఆపర్చునిటీస్ని వదిలేసుకొని వెళ్ళిపోవాలని ఎవరికి ఉండదు. బట్ నేనేమంటున్నా అంటే, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అట్లీస్ట్ గర్ల్స్ అందరూ ఎప్పుడైతే ఇగో మా లాంటి వాళ్ళు మాట్లాడో, నేను ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటా, నేను చిన్న ఆర్టిస్ట్గానే ఇండస్ట్రీ కన్సిడర్ చేస్తుంది, ఆడియన్స్ కన్సిడర్ చేస్తారు, నాలాంటి వాళ్ళు మాట్లాడితే పబ్లిసిటీ కోసం అంటారు. లెట్ ఇట్ బీ, పబ్లిసిటీ నేను చేసుకోవాలంటే నేను రకరకాలుగా చేసుకుంటాను, దట్ ఈస్ డిఫరెంట్. స్టార్స్ మాట్లాడితేనే నిజం అంటారు కాబట్టి, అట్లీస్ట్ ఈ స్టార్ హీరోయిన్స్ అందరూ ఒకే మాట మీద ఉండి ఈ అన్యాయం జరిగితే మేము చెయ్యము అని గనక స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే, మిగిలిన ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయిని మీరు కాకపోతే మేము వేరే వాళ్ళని పెట్టుకుంటున్నామంటే ఆ వచ్చే అమ్మాయిల్ని కూడా వీళ్ళు ఆపగలిగితే హీరోయిన్ లేకుండా సినిమాలు చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఆర్టిస్ట్ ఆర్ నాట్ యునైటెడ్, దాట్స్ వాట్ చెప్పేది. అట్లీస్ట్ ఒక మాట మీద యూనిటీ ఉంటే డెఫినెట్గా కొంచెం అయితే మార్పు అన్న వస్తుంది కదా, మేబీ ఈ రోజు కాకపోయినా మరో 5 ఇయర్స్ తర్వాత, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్.
ఈ తమ్మారెడ్డి భరద్వాజ గారి గురించి కూడా మీరు రీసెంట్ ఒక సాటిలైట్ ఛానల్లో కామెంట్స్ చేశారు కదా, ఆయన చెప్తూ ఉంటారు కానీ ఆయన చెప్పింది ఏది కూడా మెటీరియలైజ్ అవ్వదు, క్యాస్ట్ కమిటీ అన్నారు, ఆ క్యాస్ట్ కమిటీ ఎక్కడ పోయిందో తెలియదు, అసలు శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత హడావిడి చేసేసిన ఫిలిం ఛాంబర్ పెద్దలు తర్వాత సైలెంట్ అయిపోయారని చెప్పేసి. వై డిడ్ యూ నోటీస్ దట్? వై డిడ్ యూ పాయింట్? అంటే ఆయన ప్రతి ఒక్కటి పాయింట్ చేశారనమాట. ఎవరన్నా ఇలా అడిగితే, రమ్మని పిలిస్తే లాగిపెట్టి కొట్టొచ్చు కదా అంటారు, సరే కొడతాము, ఇండస్ట్రీలో అమ్మాయికి ఫర్దర్గా కెరియర్ ఉంటుంది అని గ్యారంటీ ఇవ్వగలరా? ఉంటుందని గ్యారంటీ ఇస్తే ప్రతి అమ్మాయి కొడుతుంది, అడిగిన ప్రతి ఒక్కరిని పిచ్చకొట్టుడు కొడుతుంది, చెంప మీద కాదు ఏ పడేసి కింద పడేసి కూడా కొడుతుంది, బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఎట్ ఆల్. సో ఆయన ఆ మాట చెప్పిండు కూడా. అంతవరకు నాకు ఫ్రమ్ ద డే బిగినింగ్ నుంచి ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి ఏమైనా నిజాలు మాట్లాడగలరంటే తమ్మారెడ్డి గారే మాట్లాడతారు అని అనుకునేదాన్ని, బట్ ఆయన ఈరోజు గ్యారంటీ ఇవ్వగలరా? కొట్టమన్నారు, ఇవ్వలేదు. క్యాష్ కమిటీ పెట్టానన్నారు, మరి ఎక్కడ పెట్టారు మాకైతే తెలియదు. నేనైతే కనుక్కున్నాను క్యాష్ కమిటీ వాళ్ళు పెట్టారంట, బట్ మాకు కనిపించలేదు, అదే పాయింట్ అడిగాను. షికాగో సెక్స్ రాకెట్ కి సంబంధించి మీ పేరు కూడా బయటపడింది అన్నారు, సినిమాలో కన్నా మాధవీలత అక్కడే ఎక్కువ డబ్బు సంపాదించింది అని. మరేంటో, నాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు రెంట్ హౌస్లోనే ఉంటున్నాను, అది వీళ్ళకే తెలియాలి. నేను అదే ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఓకే మీరు అంటున్నారు కదా అనండి, మీరు అన్నంత మాత్రాన నా జీవితం ఏం వెలిగిపోలేదు. వీళ్ళు అనుకున్నారు నా ఇంటి నిండా డాలర్స్ ఉన్నాయంట, మరి ఇప్పటికీ 9:01 రాగానే డేట్ రిమైండ్ చేస్తూ ఉంటాడు, మరి దాన్ని నేనేమన్నాలో తెలియట్లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.